జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రైట్ సార్, చైనాకి ధీటుగా మనము జవాబిస్తున్నామనే ఒక అంశం ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు చైనా కూడా తన ప్రయత్నాలు విభిన్న రూపాల్లో చేస్తోంది అనడానికి ఒక నిదర్శనంగా కనబడుతోంది. గతంలో మనం గ్లోబల్ లో ఉన్నప్పుడు కూడా చర్చించాం, ముంబై పవర్ గ్రిడ్ పైన సైబర్ దాడి జరిగిన అంశానికి సంబంధించి మనం మాట్లాడాం. సో ఇప్పుడు ఎయిమ్స్ లో, తాజాగా ఎయిమ్స్ లో సైబర్ అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది చైనా నుంచి ఈ అటాక్స్ జరిగాయనే ఒక నిర్ధారణ కూడా వస్తోంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? కరెక్ట్. మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సైబర్ దాడి జరిగిన విషయం కరెక్ట్. అది ఈ సైబర్ దాడి జరగడంతో అక్కడ అపాయింట్మెంట్స్ అన్ని కూడా అవకతవకలైనాయి. చాలా మందికి పేషెంట్లు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి కలవాల్సిన వాళ్లకు వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని కూడాను సంవత్సరం, 2 సంవత్సరాలు దాటి వాళ్ళకి అపాయింట్మెంట్ డేట్స్ ఫిక్స్ అవ్వడము, ఇటువంటివన్నీ జరిగినాయి. ఇది ఎప్పుడు జరిగింది అంటే, సరిగ్గా మనము అమెరికాతోటి యుద్ధ విన్యాసాలు చేస్తున్నప్పుడు, అలా యుద్ధాభ్యాస ఉత్తరాఖండ్లో చేస్తున్నప్పుడు, అలాగే మనకు తవాంగ్ దగ్గర ప్రతిస్పందన జరుగుతున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఇంచుమించు అదే రోజుల్లో, అదే వారంలో ఇది కూడా జరగడం జరిగింది. దాన్ని మన వాళ్ళు సైబర్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని బాగా క్షుణ్ణంగా దాన్ని గమనించి, దాంట్లో జరిగిన అటాక్ ర్యాన్సమ్ వేర్ అంటే మీ డేటా అంతా వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళకి ఎంతో ర్యాన్సమ్ కట్టాలి, వాళ్ళకి కప్పం కడితే కానీ వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయరు, అటువంటి ర్యాన్సమ్ వేర్ అటాక్ దాంట్లో జరిగింది. దాని ఆరిజిన్స్, మూలాలు ఎక్కడున్నాయని మన వాళ్ళు వెతికితే కనుక చైనా నుంచి వచ్చింది తెలిసింది. అది ఇందాక మీరు చెప్పినట్లు మనకు గతంలో బాంబేలో, ముంబైలో ఇటువంటి అటాక్స్, సైబర్ అటాక్స్ గతంలో జరిగినాయి. ఆల్మోస్ట్ 1 సంవత్సరం క్రితం జరిగింది అది. అంటే ఆల్మోస్ట్ గల్వాన్ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత అక్కడ కూడా అటాక్ జరిగింది. దాంతో అక్కడ ఒకరోజు మొత్తం ఎలక్ట్రిసిటీ, మన విద్యుత్ సరఫరా అంతా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ దాన్ని రిస్టోర్ చేయడానికి చాలా కష్టపడి మన వాళ్ళు రిస్టోర్ చేశారు. అంటే చైనా ఒక సందేశం పంపిస్తోంది, మీ దేశంలో దేన్నైనా మేము స్తంభింప చేయగలము అన్న కెపాసిటీ మాకుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా సునాయాసంగా దీని విశ్లేషణ ఏం చెప్పచ్చు అంటే, ఇన్ఫ్యాక్ట్ నేను చూశాను కూడాను మీడియాలో కొంతమంది ఏం చెప్తారంటే, ఇది మన ఫెయిలియరు, మనకు సెక్యూరిటీ పరంగా మనకి ఏమీ తెలియదు, చైనా చాలా మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, చాలా అద్భుతమైన దేశం అంటూ వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ చైనా చేసిన తప్పేంటంటే, ఇవన్నీ మనకు ఇంతటి శక్తి ఉంది అని ఎప్పుడు చూపిస్తామంటే, నిజమైన యుద్ధం వచ్చినప్పుడు చేస్తాము. యుద్ధం రాకుండా ఉన్నప్పుడు, చిన్న చిన్న గొడవలు అవుతున్నప్పుడు చేస్తే కనుక వాళ్ళ శక్తి ఎంతనో, వాళ్ళ కెపాసిటీ ఎంతో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఆ దృష్ట్యా మనం పని చేయబోతున్నాం. కాబట్టి ఆల్రెడీ మనం కొంతవరకు చేసుకున్నాం మనం, అయినా కానీ కొన్ని లీకేజెస్ ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడే సరిదిద్దుకుంటాం. మనం నిజంగా రేపు చైనాతో యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేసేటువంటి స్తోమత గణనీయంగా తగ్గించబోతున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ మనం గ్లోబల్ రౌండప్లో ఇది కూడా చర్చించుకున్నాం మనము, మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ మీద 5G వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. అవును, ఎందుకంటే మన సైబర్ సెక్యూరిటీ కెపాసిటీ, వాళ్ళ సైనికుల యొక్క డేటా మనం గుం చేసుకుంటున్నాం. దానికి భయపడి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. చాలా బాగా చెప్పారు సార్, మీరు చాలా అద్భుతంగా మీరు దాన్ని కోట్ చేశారు. యాక్చువల్లీ నేను అదే అన్నాం అనుకుంటున్నాను, వాళ్ళేమో చేసిన చిన్న పనిని ప్రపంచానికి ఏదో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగిస్తారు, తాటాకు చప్పుళ్ళు అంటారు కదా, అలా చేస్తూ ఉంటారు. మనం చాలా నిజంగా చెప్పాలంటే, వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ 5G తీసేసేదాకా మనము అటాక్ చేశాము, ఎవరికి చెప్పలేదు. మనది చాలా గప్చుప్ గా మనం చేయాల్సింది చేస్తూ ఉన్నాము, వాళ్ళు మాత్రం ప్రచార ఆర్భాటంలో నిమగ్నం అయ్యారు, అంతే అంటారా? కరెక్ట్, తప్పకుండా. ఇన్ఫాక్ట్ వాళ్ళ గ్లోబల్ టైమ్స్ లో గతంలో కొన్ని నెలల క్రితం వాళ్ళు యాక్చువల్ గా ఒక రిపోర్ట్ కూడా ఇష్యూ చేశారు, చైనాలో పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి సైబర్ అటాక్స్ వెనకాల కొన్ని ప్రైవేట్ భారతీయ సంస్థలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మనం ఎక్కడా అనౌన్స్ చేయకుండా మనం చేయాల్సింది మనం చేస్తున్నాము. తప్పకుండా మనకంటే క్షమత చైనాలో, చైనాకు ఉంది అన్నది మనం ఒప్పుకోవాలి కూడా, ఎందుకంటే వాళ్ళ సైన్యం మీద ఖర్చు పెట్టే ధనం కంటే ఎక్కువ వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఈ విజిలెన్స్ మీద, తర్వాత ఈ మానిటరింగ్ మీద, కెమెరాల మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి మీద ఎక్కువ వాడుతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ, ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ దాన్ని మనం ఎలా కౌంటర్ చేయాలన్న దిశగా భారతదేశం కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నది. చాలా టాప్ సీక్రెట్ కాబట్టి బయట అందరికీ చెప్పరు, మనం సైలెంట్గా చేసే దగ్గర మనం చేస్తున్నామని కూడా మన ప్రజలకు తెలియాలి. కానీ మనకి ఇటువంటి అటాక్స్ ముందు ముందు కూడా జరుగుతాయి, మనలో ఉన్న వీక్నెసెస్ని వాళ్ళు పట్టుకుంటారు.
వీక్నెస్ పట్టుకోవడానికి వాళ్ళు అక్కడి నుంచి ఏం చేయక్కర్లేదు, ఇక్కడి నుంచే మన వాళ్ళు అమ్ముడుపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1,000-10,000 పడేస్తే కనుక సీక్రెట్లు చెప్పేవాళ్ళు మన డిపార్ట్మెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. కానీ దాన్ని కౌంటర్ చేయడానికి కూడా మనం జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, మన క్వాడ్ ఒక పార్ట్నర్స్ తోటి మనం ఒక ఒప్పందం కుదుర్చుకొని దాన్ని కూడా మనం కౌంటర్ చేయగలుగుతున్నాం. క్వాడ్లో ఉన్నటువంటి అంశాలలో ఇది ఒకటి, కౌంటర్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ కూడా చాలా సీరియస్ ఒక ముఖ్యమైనటువంటి అంశం. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే చైనాలో ఉన్నటువంటి సీక్రెట్స్ తెలిసిన ఏకైక దేశం తైవాన్. తైవాన్ తోటి మనం సత్సంబంధాలు పెట్టుకున్నాం, అఫీషియల్గా మనం రికగ్నైజ్ చేయలేకపోవచ్చు, కానీ మనకు నిజంగా చైనాతో ఇబ్బంది వచ్చినప్పుడు తైవాన్ మనకు సహాయం తప్పకుండా చేస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి తైవాన్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఆ టెక్నాలజీ భారతదేశానికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మనకు అందుతోంది అని నేను భావిస్తున్నాను. అందుకనే ఈరోజు తైవాన్ మన తవాంగ్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నటువంటిది ముందస్తుగానే మనం పసిగట్టి మనం ధీటైన సమాధానం ఇవ్వగలిగాం. గతంలో గల్వాన్లో ఇవ్వలేకపోయాం, మన దగ్గర ఇంటెలిజెన్స్ లేకపోయింది, తర్వాత మనం స్పందించాం. కానీ ముందస్తుగానే ఇక్కడ స్పందించగలిగామంటే మనకి ఎక్కడి నుంచో ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు. కాబట్టి మనం కూడా దాని మన శక్తిని పెంచుకుంటున్నామని మన ప్రజలు తెలుసుకుంటే బాగుంటుంది.